వచ్చేసి ఇదంతా మనం సిట్టింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో కూర్చోవచ్చు, మనకు టేబుల్ ఇస్తారు, ఏదంటే అది ఇస్తారు. నైట్ లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇక్కడ మేము ఫేస్ అయ్యేది ఏంటంటే క్యాష్ లేక ఇబ్బంది అవుతుంది. టాయిలెట్ పోయాము ఇప్పుడే. టాయిలెట్ పోయినప్పుడు కూడా మన దగ్గర పైసలు లేకుంటే గూగుల్ పే రాలేదు. గూగుల్ పే రాకపోతే మళ్ళీ ఫోన్ ఇట్లా పెట్టుకుంటే వచ్చింది. ఎవరు నువ్వు? ఈ ఆట నాదే, వేట నాదే, చిరుతా. అలలు అయితే ఘోరంగా ఉన్నాయి. జస్ట్ మనం అక్కడికి వెళ్తే సరిపోయింది, అలాంటి లాక్కొని వెళ్ళిపోద్ది మనల్ని. మజ్జి పూలు అయితే ఘోరంగా ఉంది. టైం వచ్చేసి ప్రజెంట్. అరే టైం ఎంత అవుతుందిరా? నాకు మీకు కరెక్ట్ గా చూపిస్తా. 3:44 అవుతుంది. 3:44 మనం ఇంకా నిద్ర పోలేదు. మేము వచ్చింది 12:00, 12:30కి. 12:30కి వచ్చేసి కొంచెం ఎగ్ కర్రీ చేసుకున్నాము రూమ్ స్టే. సో తినేసి ఇప్పుడే పడుకుంటున్నాము. రేపు పొద్దున్న ప్లాన్ ఏంటి అనేది మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. హలో గైస్, గుడ్ మార్నింగ్. పొద్దున్న అయితే లేచినాము. సో నిన్న నైట్ 4:00కి పడుకున్నాము, 12:00 వచ్చాము. సో ఇప్పుడు 3 ఇన్ గోవా, నియర్ బై బాగా బీచ్. సో ఈ స్టే నేమ్ వచ్చేసి, మన స్టే పేరు ఏం పేరా? రుణేస్ రూమ్ స్టేస్. నేను మీకు రూమ్ అంతా చూపిస్తాను. ఇక్కడ పూల్ కూడా ఉంది మనకి. పూల్ అయితే ఉంది, ఫుల్ వర్షం అయితే పడుతుంది. రాత్రి మేము 12:00 వచ్చినాం కదా, అప్పటి నుంచి పడుతూనే ఉంది. ఒక 10 మినిట్స్ ఆగుతుంది, 1 అవర్ పడుతుంది, మళ్ళీ 10 మినిట్స్ కొడుతుంది, మళ్ళీ 1 అవర్ అవుతుంది, అట్లా రిపీట్ అవుతూనే ఉంది. మొత్తానికి అయితే ఈరోజు 3, నెక్స్ట్ 4 రేపు. సో 4 రేపు అంటే మనం ఎల్లుండి మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాం. బ్యాక్ సైడ్ చూపిస్తా ఒకసారి వ్యూ చూడండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. దిస్ ఈజ్ 1 రూమ్, వాష్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్, అది ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది హాల్, ఇది కిచెన్, ఇది కిచెన్, ఇది హాల్, ఇది మన కిచెన్. సో ఇక్కడ లైవ్ కిచెన్ కూడా ఉంటుంది, అంటే మనం చేసుకోవాలి సెల్ఫ్. మేము రైస్ ఇవన్నీ అయితే తీసుకొచ్చినాం, ఎందుకంటే గోవాలో ఫుడ్ తినాలంటే కష్టం. తినాలనుకుంటే తినొచ్చు, 100 రూపాయల బిర్యానీ కూడా ఉంటుంది. ఇది అయితే మన రూమ్ ఎంట్రీ. గైస్, నేను వీడియో తీసి 5 మినిట్స్ కూడా కాలేదు, మళ్ళీ ఆగిపోయింది వర్షం. హాయ్ మనోజ్. సో మా ఫ్రెండ్స్ అందరు కలిసి 7 ఉన్నాం. సో 7 ముగ్గురు బయటకు వెళ్ళారు, చికెన్, మటన్, ఫ్రాన్స్ ఏదో ఒకటి తీసుకుందామని. సో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపేరింగ్ చేసుకొని బీచ్కి అయితే వెళ్ళాలి. బీచ్కి ఎంజాయ్ చేద్దామంటే చాలా వర్షము, వేడి. ఇప్పుడు 5 నిమిషాలు ఎండ కొడుతుంది, 5 నిమిషాలు వాన కొడుతుంది, 5 నిమిషాలు చల్లగా ఉంటుంది. గైస్, దిస్ ఇస్ వైన్, రెడ్ వైన్. హెల్త్ కి మంచిది. బాటిల్ ఇరా ఒకసారి. రెడ్ వైన్ మదిరానా? ఇది మదిరానా? మదిరానా? మదిరా అంటే మదిరా, మదిరా నాసిక్ వ్యాలీ. గైస్, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో ఇది ఈరోజు వచ్చేసి డే సెకండ్ కదరా. ఈరోజు గోవాలో డే సెకండ్ డే, మనది థర్డ్ డే. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ అఫీషియల్లీ ఎట్ గోవా. రూమ్లో ఉన్నాం. ఇది రూమ్ ఎంట్రన్స్. బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా చూడండి. రూమ్ టూర్ ఒకసారి, రూమ్ టూర్ చేద్దాం. ఇది రూమ్ ఎంట్రీ, హాల్. పెయింటింగ్స్ అయితే బాగున్నాయి, కాకపోతే కొంచెం హైజీనిక్ అయితే లేదు.
బాల్కనీ ఉంది, హాల్ కి కూడా టీవీ ఉంది, టీవీ కూడా ఉంది, సోఫా సెట్, టీవీ డిష్ వస్తలేదు, ఓన్లీ వైఫై, యూట్యూబ్. ఇది కిచెన్, కిచెన్ అయితే బాగా నచ్చింది. ఏం చేసినాం వ్యాధి మనం? చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, సో ప్రాన్స్, ప్రాన్స్ ఈవినింగ్కి. సో ఇప్పుడైతే లంచ్ టైం వచ్చేసి 12:31 అవుతుంది. సో ఇది 1 అటాచ్డ్ రూమ్, కామన్ బాత్రూమ్ ఇది, అందరికి అదే ఇంపార్టెంట్, అదొకటే హైజీనిక్ ఉండాలి మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది 1 బెడ్రూమ్ అండ్ దిస్ ఈజ్ 2nd బెడ్రూమ్. ఇదంతా కొంచెం మెస్సీ ఉంది, పట్టించుకోకండి, ఇగ్నోర్ దట్. సో ఇది కూడా 1 అటాచ్డ్ బాత్రూమ్ ఫర్ 2nd బెడ్రూమ్. ఇదంతా పేయతగా ఉంది, ఏసీ అయితే 2 రూమ్లలో ఉంది, కాకపోతే ఒక రూమ్లో పని చేయట్లేదు. ఇది దిస్ ఈజ్ అ వ్యూ, దిస్ ఈజ్ అ వ్యూ ఆఫ్ స్విమ్మింగ్ పూల్. ఇది డే వ్యూ, ఇట్లా ఉంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం మంచిగా తినేసి బీచ్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం, ముందు ఫ్రెష్ అప్ అవుదాం. అంత నేను కూడా మెస్అప్ అయినా, సో నేను కూడా మెస్అప్ అయిపోయినా, నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి మంచిగా కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోయి బీచ్ వ్యూ చూపిస్తా. మేమైతే తినుడు కార్యక్రమం మొదలుపెట్టినాం. సో మొత్తం 7 మెంబర్స్ కాబట్టి మిగతా వాళ్ళు 5 మెంబర్స్ బయటకు వెళ్ళారు. సో మేము ఇద్దరం తింటున్నాం, నాకైతే ఆకలిస్తుంది. చికెన్ ఎట్లుందనే చెప్తా. దాన్ని ఏమంటారు, బీప్ సౌండ్ పెట్టాలి అక్కడ. నైస్, బయటతో పోల్చుకుంటేది చాలా 100 రేట్లు ఉన్నాయి. మనకి ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్, కిచెన్ ఉన్న హోటల్ ప్రిపేర్ చేసాం. అవును, అది కూడా నిజమే, బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో అందుకని చెప్పేసి మేము బయట ఫుడ్ తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం. కర్రీ రైస్ కుక్కర్ కూడా తీసుకొచ్చినాం, ఆమ్లెట్లు, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, ఇవన్నీ ఉన్నాయి. ఈ వ్యూ అయితే బాగా వస్తుంది. సో నన్ను కూడా తీసుకుంటా ఇక్కడ. చాలా బాగుంది. పూల్ వ్యూ అనేది డేలో ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ హైదరాబాదీ ఆహారం హోటల్ లభిస్తుంది. సో చూడరి, దిస్ ఈస్ 1 బ్రాండ్ గిల్మోర్, దీని రేట్ వచ్చేసి 1350. దిస్ ఈస్ కాటంబి రిజర్వ్ అండ్ దిస్ ప్రైస్ ఈస్ గోయింగ్ టు బి 1850 కాటంబి. ఇది కూడా విస్కీ, సింగిల్ మాల్ట్, 3 మంకీస్, ప్రైస్ వచ్చేసి 1610. ఓకే, ఉదయ్పూర్ విస్కీ, ఇది ఇంపోర్టెడ్ స్కాచ్ అంట, ఇండియన్ మాల్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి 1500. ఇది ఇందిరి సింగిల్ మాల్ట్, ఇది ప్రైస్ వచ్చేసి 3300. ఇది మన దాంట్లో హైయెస్ట్. ఇప్పుడు గైస్ మన ప్రయాణం అయితే బీచ్కి స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఒక కవర్ తీసుకున్నా, ఒక బట్టలు ఉండాలి ఎప్పుడు కానీ, ఒక టువల్. హాయ్, ఇక్కడ ఏమైనా కావాలంటే కార్ కానీ బైక్స్ కానీ రెంటల్ ఉన్నాయి, స్కూటీ నుంచి టీవీఎస్ స్పోర్ట్స్ నుంచి అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ కార్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే మన పార్కింగ్ ఉంది, మన కార్ నుంచి బయటకు వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టార్టెడ్ టు బీచ్. యాది ఎక్కడికి వెళ్తాం? అంత బూతులద్దా, చెప్ప ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు మనం డెవిల్ ఫింగర్ బీచ్కి వెళ్తున్నాం అండి. డెవిల్ ఫింగర్ బీచ్, మ్యాప్ పెట్టుకున్నావా? ఓకే, మ్యాప్ అసిస్టెంట్ ఉన్నాడు చూసుకుంటాడు. అసిస్టెంట్ అంట, వామ్మో. చలో స్టార్ట్ ద గాడీ, లెట్స్ గో. బీచ్కి వెళ్ళాక కలుద్దాం మళ్ళీ. లెట్స్ గో టు ది బీచ్. అరే సన్ గ్లాసులు మర్చిపోయింది, ఆ సన్ గ్లాసులు తీసుకొస్తే అయిపోయాయి. అరే గుర్తుపెట్టుకొని ఆ కట్అవుట్ ఏంటి? ఇక్కడైతే రోడ్ తీస్తే మాత్రం వేరే దానికి వచ్చేసింది ఎక్కడికో. సో చూద్దాం ఏమవుతుందో పరిస్థితి. గైస్ బీచ్కి అయితే వచ్చేసినాం, కండోలిం బీచ్. సో ఇక్కడ పార్కింగ్లో వెహికల్ పెడుతున్నాం. అన్నా ఎంతనే రేటు తక్కువ ఉందా ఏమన్నా? ఎంత అన్నా? 100 రూపీస్. గూగుల్ పే క్యాష్, క్యాష్ ఓన్లీ, క్యాష్ ఓన్లీ. 100 రూపాయలు పార్కింగ్ కండోలిం బీచ్కి, 100 రూపాయలు, 100 రూపీస్. బీచ్ కైతే వచ్చేసాం, బ్యాక్ సైడ్ బీచ్. నువ్వైతే పర్ఫెక్ట్ చెప్పు, ఏమో తీరా చెప్పరా, వద్దు తీరా. పార్కింగ్ లో ఉన్నాం మేము ఇప్పుడు. సో బ్యాక్ సైడ్ చూపిస్తాం వ్యూ ఎట్లుందో చూడరి. బీచ్ ఎక్కడ ఉందో చూస్తారా? అది కనిపిస్తలేము, బీచ్ కనిపిస్తుంది అనుకుంటా. బీచ్ అక్కడ ఉంది గైస్. ఇక్కడ సౌండ్ ఏం పడుతుందా? ఇక్కడ డీజే మోగుతుంది.
డీజే. సో దిస్ ఈస్ పబ్. పబ్ అన్ని రోడ్ల మీదనే ఉంటాయి ఇక్కడ. సూపర్గా అనిపిస్తుంది. మనకు సన్ గ్లాసెస్ పెట్టుకున్నా కానీ అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. సో ఇక్కడ మాత్రం సన్ గ్లాసెస్ తీసేసే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు బోట్ రైడింగ్స్ అవి ఇవి అయితే, వాటర్ స్పోర్ట్స్ అయితే ఏం లేవు. ఇక్కడ మనకు కోస్టల్ గార్డ్స్ అయితే ఉన్నారు. ఇక్కడైతే మనం వాటర్లోకి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా. సో అక్కడైతే ఇద్దరు వెళ్తున్నారు, చూపిస్తాను మీకు. చూసిరా ఈత కొడుతున్నారు వాళ్ళు, కోస్టల్ గార్డ్స్ అనుకుంటా. సో మీరు కూడా అట్లయితే వెళ్ళకండి, ఎందుకంటే ట్రబుల్ అయింది మళ్ళీ. బీచ్ అయితే ఎంత దగ్గర నుంచి చూస్తున్నాం అంటే అంత దగ్గర నుంచి చూస్తున్నాం మనం. వాటర్ వచ్చేసినాయి. కమ్ టు మీ. కాళ్ళకి తగలాలి. అరే తగలట్లే, దీనికి వస్తాయి. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం అట్లా గద ఈత లెక్క ఈత కొట్టచ్చు, లేదంటే కష్టమైంది. ఈ వేవ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి, ఎందుకంటే ఇది బాగా స్లోగా ఉంది. సో ఇబ్బంది అవుతుంది, కాళ్ళకి తగలట్లేదు. ఫస్ట్ టైం మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నా కాళ్ళకైతే తగులుతున్నాయి. వావ్, నైస్ ఎక్స్పీరియన్స్, సూపర్. అసలు బీచ్ బీచ్ అలల సౌండ్ వింటూ ఉంటూనే మనకు ఇదైపోయింది. ఓ జారుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. వాటర్ ఎట్లా జారుతున్నాయి చూడండి. అలల సౌండ్ అయితే మీకు క్లారిటీగా వినిపిస్తుంది అనుకుంటా. ఇంకొక కింద వాయిస్ వస్తుందా లేదా నాకైతే క్లారిటీ తెలీదు. వావ్, ఇక వచ్చేసినాయి మళ్ళీ. అరే నన్ను లాక్కి వెళ్ళిపోతున్నాయి. ఓ మనోజ్ సారరే, పడుతుంది. కొంచెం స్లైడర్స్ అయితే వేయకండి, ఉత్తి కాళ్ళతో ఉంటే బెటర్. అరే స్లైడర్ తిప్పేసాయి, దారితే లేదండి. మనోజ్ స్లైడర్స్ అయితే ఇక్కడ ఇప్పేసిన. హాయ్ మనోజ్. అప్పుడు ఇంత ఫ్లో లేకుండా కదా, వేరే బీచ్, అది వేరే బీచ్. కానీ ఇక్కడ అంత లేదురా, ఇది కండోలిం. అప్పుడు కండోలిం వచ్చినాం కదా మనం, కొన్ని స్లోప్ ఉండేది. ఇదైతే బాగా స్లోప్ ఉంది. బాగుంది, ఘోరంగా ఉంది ఇంకా పరిస్థితి. హాయ్ మనోజ్. హాయ్ కిషన్. ఇక్కడ అయితే చూడండి, మరీ ఘోరంగా ఉంది. స్లోప్ అయితే బాగుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా, అర్థమవుతుంది అనుకుంటా. ఈ స్లోప్ ఎంత అలలు అయితే ఘోరంగా ఉన్నాయి. జస్ట్ మనం అక్కడికి వెళ్తే సరిపోయేది, అది అటే లాక్కొని వెళ్ళిపోద్ది మనల్ని. అదే నేను లేవద్దారా, ఎంత ఎంజాయ్ చేస్తారు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అట్లా ఉండాలి. ఇంకా మామూలు ఉండాలి. అరే ఏమైంది, ఆటో ఫోటో అంటో, వీడు ఫోన్ అంటాడు. అరే అది ఏమైంది, పిలువురా. అరే లాగదు అర్జునరా, అర్జున ఎవరు నువ్వు? ఈ ఆటో నాదే, బెట్టా నాదే,
ఇక్కడ మన ఫ్రెండ్స్ బీచ్ వదిలేసి షాపింగ్కి వచ్చారు. షాపింగ్ ఏం దొరకట్లేవు అని చెప్పేసి ఆటో ముగ్గురు వెళ్ళారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. నేను బీచ్లో ఉన్నా వీళ్ళని ఎత్తుకుంటూ నేను మళ్ళీ వచ్చేసిన. టాటూ షాప్స్, టాటూస్ అయితే చాలా తక్కువ ధరలో ఉంటాయి. కార్ పార్కింగ్. ఇక్కడ మేము ఫేస్ అయ్యేది ఏంటంటే క్యాష్ లేక ఇబ్బంది అవుతుంది. టాయిలెట్ పోయాం ఇప్పుడే. టాయిలెట్ పోయినప్పుడు కూడా మన దగ్గర పైసలు లేకుంటే గూగుల్ పే రాలేదు. గూగుల్ పే రాకపోతే మళ్ళీ ఫోన్ ఇట్టి ఇట్లా ఇట్లా పెట్టుకుంటే వచ్చింది. సో మనం ఇప్పుడే కొట్టేసినాం. సో వీఆర్ గోయింగ్ టు బీచ్. వస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే మైక్ దగ్గర మూతి పెట్టి మరీ మాట్లాడుతున్నా. మేమైతే బయలుదేరుతున్నాం ఫుల్ టైర్డ్. ఫోన్ ఎట్లుందో ఏమో నాకైతే ఏమర్థం అయింది. పప్పు ఉంది ఏమి కదా, ఏంది టొమాటోస్. గంటోలేం బీచ్లో టొమాటోస్ బీచ్ అయితే బార్ పబ్ అయితే ఉంది. సో ఎవరైనా ఇక్కడ కూర్చొని తాగాలనుకుంటే తాగొచ్చు. బాగుంది. వీఆర్ గోయింగ్ టు హోటల్, బ్యాక్ టు హోటల్. సో ఇక్కడ చూడండి, ఇది రాజా వైన్ షాప్ అని ఉంది కదా. సో అక్కడ కనిపిస్తుందా మీకు ఇది దిస్ వన్? అది కూడా వైన్స్. జస్ట్ ఒక 100 మీటర్స్లోనే, సారీ 20 మీటర్స్లోనే, 10 to 20 మీటర్స్లోనే ఇంకొక షాప్స్ ఉంటాయి. ఇక్కడ గోవాలో మాత్రం మొత్తం మనకు వైన్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కనిపిస్తున్నాయా? నైట్ లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది. సో బీచ్ వ్యూ ఇది. బీచ్ వ్యూ అంటే ఇట్లా ఉంటుంది. కొంచెం ఫోకస్ పెడుతుంది, ఫోకస్ పెడితే వస్తుంది అనుకుంటున్నా. ఇది బీచ్, ఇక్కడ బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ బీచ్. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనం సిట్టింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో కూర్చోవచ్చు, మనకు టేబుల్ ఇస్తారు, ఏదంటే అది ఇస్తారు. సో ఇది గైస్ మొత్తానికి గోవా నైట్ లైఫ్. అంటే మీకు గోవా నైట్ లైఫ్ది సపరేట్ పెట్టేస్తా వీడియో. సో యూ కెన్ ఎంజాయ్. ఓకేనా? నేనైతే లైవ్లో చూస్తున్నా. నేను చెప్తున్నా కదా, మనం 1% వీడియోలో చూస్తే 10% లైవ్లో చూస్తున్నట్టు ఉంటుంది. సో ఎవ్రీవన్ నీడ్ టు బీ ఎంజాయ్. ఓకేనా? గైస్ ఈ కొట్టడం చూసి నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. సో నేనైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా, రూమ్కి అయితే వెళ్ళిపోయినా. సో ఎవరైనా సరే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకు తెలియని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా భయమైంది నాకు. ఇంకా ఎందుకు తెలియని ప్లేస్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకోవడం ఎందుకు, ఇలా దెబ్బలు తినడం ఎందుకు? వాడెవడో తెలీదు, వాడు వచ్చేసి లోకల్ కాబట్టి వాడంతా రూవాపు చూపించి వాడు ఇట్లా కొట్టిండు చూసిర్రా, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు కొంచెం మనది మనం జాగ్రత్తగా ఉంటేనే బెస్ట్ అని నా ఉద్దేశం.
సో ఎక్కడికైనా తెలియని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మీ అంతటా మీరు వెళ్ళిపోండి, ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి, మంచిగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎలా వెళ్ళినా కానీ చూసుకోండి గైస్, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మీరైతే బీ కేర్ఫుల్గా ఉండండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.